మీరు ప్రాపర్టీ కొంటున్నారా? మరి టైటిల్ షూట్ యాప్ లో చెక్ చేశారా? చెక్ చేసే కొనండి. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. గద్దర్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మెదక్ జిల్లా తూప్రాన్లో గద్దర్ జన్మించారు. గద్దర్ తల్లిదండ్రులు లచ్చమ్మ, శేషయ్య. గద్దర్ అసలు పేరు గుమ్మడి విరాట్రావు. నిజామాబాద్, మహబూబ్ నగర్, హైదరాబాద్ లో విద్యను పూర్తి చేశారు. తన పాటలతో ఉద్యమాలకు ఊపు తెచ్చారు. భావ వ్యాప్తి కోసం ఊరూరా తిరిగారు. ప్రచారం కోసం బుర్ర కథను ఎంచుకున్నారు ప్రజా గాయకుడు. 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. గద్దర్ ప్రదర్శనను చూసిన దర్శకుడు నరసింహారావు భరత్ సింగ్ సినిమా అవకాశం ఇచ్చారు. 1971 ఆపర రిక్షా అనే పాటను రాశారు. ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. అదే పేరుతో స్థిరపడ్డారు. రెండు వేల 10 వరకు నక్సలైట్ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గద్దర్. 1972 జననాట్య మండలి ఏర్పాటు చేశారు. 1975 బ్యాంక్ రిక్రూట్మెంట్ పరీక్ష రాసి కెనరా బ్యాంక్ లో క్లర్క్ గా చేశారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు గద్దర్. ఆయన భార్య పేరు విమల. ముగ్గురు పిల్లలు ఉన్నారు. మాభూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాద్గిరి పాత్రలో నటించి బండెనక బండి కట్టి అనే పాటను ఆయనే పాడి ఆడారు. 1984 ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985 కారంచేడులో దళితుల హత్యకు వ్యతిరేకంగా పోరాటం చేశారు ప్రజా గాయకుడు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి హయాంలో నక్సలైట్లపై ఉదారంగా వ్యవహరించారు. 1990 ఫిబ్రవరి 18 నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇందులో లక్షల మంది హాజరయ్యారు. 1997 ఏప్రిల్ 6 గద్దర్పై పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఆయన శరీరంలోకి బుల్లెట్లు చొచ్చుకెళ్లాయి. అన్ని బుల్లెట్లను తొలగించిన వైద్యులు ఓ బుల్లెట్ తొలగించలేకపోయారు. అది తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యులు తెలిపారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ బుల్లెట్ ఉంది. గద్దర్ రాసిన పాటల్లో అమ్మ తెలంగాణ అనే పాట మంచి ప్రజా ఆదరణ పొందింది. నీ పాదం మీద పుట్టుమచ్చినై చెల్లెమ్మ అనే పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు దక్కించుకున్నారు. అయితే ఆ అవార్డును గద్దర్ తిరస్కరించారు. జై బోలో తెలంగాణ సినిమాలోనూ కనిపించారు. పొడుస్తున్న పొద్దు మీద అనే పాట రాసి అభినయించారు. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాహుల్ సభలోనూ గద్దర్ మెరిశాడు.